గిరిజన బిడ్డల అభివృద్ధిలో భాగస్వాములమై అహర్నిశలు విధులను తూచా తప్పకుండా రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని, అటువంటి మాకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంపొందించి మమ్మల్ని ఆదుకోవాలని గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్లు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బ్రహ్మానాయక్ లక్ష్మీదేవి మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాల నందు అవుట్సోర్సింగ్ విధానంలో దశాబ్దాల కాలం పైగా 1,144 మంది జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్నామని, 2021-22 సంవత్సరంలో కేజీబీవీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేశారని, అలాగే మోడల్ స్కూల్ నందు పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేశారని, అదేవిధంగా అతి తక్కువ చాలీ చాలని జీతాలతో ఉన్న మాకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గాంధేయ మార్గంలో శాతీతంగా నిరసన తెలుపుతున్నట్లుగా తెలిపారు. కేవలం గిరిజన సంక్షేమ గురుకులాల నందు మాత్రమే ఉపాధ్యాయులను అధ్యాపకులను అవుట్సోర్సింగ్ విధానంతో కొనసాగిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని తక్షణమే ఆదుకుని న్యాయం చేసి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంపొందించి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమం గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు జి లక్ష్మీదేవి. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గత 7-8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. ఇలాగే నాలాగే 1700 మంది 10 సంవత్సరాల నుండి ఈ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారండి. అప్పటి నుండి కూడా మాకు పీఆర్సీ కానీ ఏ జీతాలందు పెంచలేదు, అదే జీతంతో మేము పనిచేస్తూ ఉన్నాము. మా న్యాయమైన కోరికలు ఏమిటంటే, మాకు 2022 పీఆర్సీ ప్రకారము మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. అలాగే మమ్మల్ని ఏ సోషల్ వెల్ఫేర్ కానీ కేజీబీవీ కానీ ఎక్కడ అవుట్సోర్సింగ్ అనేది లేదండి. ఒక్క మా గురుకులంలోనే గిరిజన గురుకులంలోనే అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతూ ఇంతవరకు మాకు పీఆర్సీలు జీతాలు ఏమీ బెనిఫిట్స్ లేకుండా మేము ఉన్నాము. మాకు సిఆర్ ఈ అవుట్సోర్సింగ్ పద్ధతి నుండి తీసివేసి సిఆర్టీలుగా మమ్మల్ని కన్వర్ట్ చేస్తారని ప్రభుత్వానికి మేము సవనీయంగా విన్నవించుకుంటున్నాము. మేము ఈ టీచర్ ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకొని గిరిజన పిల్లలకు సేవ చేసుకుంటూ ఇక్కడే ఉన్నామండి. మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 9 వరకు మేము గిరిజన గురుకుల విద్యార్థులకు సేవ చేస్తూ స్కూల్లోనే గడుపుతున్నాము. మేమే ఇతర పనులకు కూడా టైం స్పెండ్ చేసే అవకాశం కూడా మాకు లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదండి. కనీసం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా 1700 మంది ఉపాధ్యాయులని వాళ్ళ మీద మీ దయ ఉంచి మమ్మల్ని సిఆర్టీలుగా మార్చి మినిమం టైం స్కేలు ఇస్తారని, డిఎస్సి నుండి కూడా మా పోస్టులను ఇచ్చారండి, 1400 పోస్టులను ఇచ్చారు. ఆ డిఎస్సి నుండి మా పోస్టులను మినహాయించి మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడే మా పోస్టులు ఉంచాలని ఈ ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుకుంటున్నాం సార్. నమస్కారం. మేము గురుకులంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాం సార్. మా డిమాండ్స్ ఏంటంటే, మేము గాంధేయ మార్గంలో గత 3 రోజుల నుంచి శాంతియుతమైనటువంటి నిరసన తెలియపరుస్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే సార్, మేము 2022 పీఆర్సీ ప్రకారం మాకు వేతనాలు పెంచాలి. అదేవిధంగా 2009 నుంచి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్లోనే మేము కొనసాగిస్తున్నాము. ఈరోజు కాకపోతే రేపైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఇదే సంస్థను నమ్ముకొని ఎర్లీ మార్నింగ్ 5 నుంచి నైటు 9 వరకు మా విధుల్ని మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి ఎక్కడ హౌస్ మాస్టర్ డ్యూటీ కానీ డిప్యూటీ వార్డెన్ కానీ వైస్ ప్రిన్సిపాల్ క్యాడర్లు కూడా మా వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మాకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారండి. మేము తక్కువ జీతం ఇచ్చినా కూడా ఖచ్చితంగా పెంచుతారనే ఉద్దేశంతో గౌరవ మా మంత్రి గారికి మేము వినవించడం జరిగింది. మంత్రి గారు గత 3 క్రితం మాకు హామీ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు శాలరీ పెంచడం జరుగుతుందని చెప్పారు. అయితే నిన్న జరిగినటువంటి నోటిఫికేషన్లో కూడా మా 1143 పోస్టులు మేము పనిచేస్తున్నప్పటికీ కూడాను అవి చూపించడం జరిగింది. దయ ఉంచి ఆ పోస్టులని మేము ఎక్కడైతే చేస్తున్నామో అన్ని క్వాలిఫికేషన్స్, టెట్ కావచ్చు, పిహెచ్డి కూడా చేసినటువంటి మా ఉపాధ్యాయులు ఉన్నారు. మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని 2022 పీఆర్సీ ప్రకారం శాలరీ సెనహాన్ చేస్తూ అవుట్సోర్సింగ్ నుంచి
కాంట్రాక్ట్ పద్ధతిలోకి కన్వర్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము గాంధేయ మార్గంలో 23 జిల్లాల నుంచి మేము అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ శాంతియుత నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మార్కాపురం సబ్ కలెక్టర్ గారైనటువంటి సార్ని కలిసి మా వినతి పత్రానికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ మా సమస్యని ఆలోచించి ఇది న్యాయమైన సమస్య అని చెప్పేసి తొందరగా రెస్పాండ్ అవుతారని మేము ఎవరు కూడా విధులకు హాజరవ్వట్లేదు. 1630 మంది కూడా మేము ఎక్కడా కూడా గవర్నమెంట్ కానీ మా గురుకులం అధికారులకు కానీ మేము ఎగనెస్ట్గా చెప్పకుండా గాంధేయ మార్గంలో మేము ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది సార్.